సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ముత్తంగిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ లో ఉన్న లారీ నుంచి మంటలు వస్తుండటంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. చిన్నపాటి మంటలతో ప్రారంభమైన ప్రమాదం భారీ విస్ఫోటాన్ని సృష్టించాయి. లారీలో ఉన్న డ్రమ్ముల్లో రసాయన పదార్థాల నుండి భారీ మంటలు వెదజల్లాయి. రాజస్థాన్ కు చెందిన లారీగా తెలుస్తుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. లారీకి సంబంధించి ఏ ఒక్కరూ అందుబాటులో లేకపోవడంతో పలు అనుమానాలు తావిస్తున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరే లారీ వాళ్ళ ఫోన్ భాయి. నష్టంలో అంచనా తెలియడానికి యజమాన్యం కానీ లారీ సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు అందుబాటులో లేరు. మిగతా వివరాలు వాళ్ళు చూస్తారు అందుకోవచ్చు. సంబంధించిన లారీ పార్కింగ్ లో కానీ వాహనాలు కానీ సెక్షన్ 30 పరిధిలోకి రావు కాబట్టి ఇలాంటి వారికి మా హెచ్చరికలు తప్ప ఈ అగ్నిమాపక శాఖ వారి ఎల్ఓసీలే కానీ అనుమతులే కానీ ఏమి ఉండవు.